హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ సంస్థ నుంచి మనకు డివైస్ అసోసియేట్ హుద్దేలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ హుద్దేలకు వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ అమెజాన్ జాబ్ అకౌంట్ కింద ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళు మాత్రం అమెజాన్ జాబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ అభ్యర్థిగా ఎవరైనా ఉన్నట్లయితే కన్నా తప్పకుండా ఇమీడియట్లీగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్న కంటే ముందు మొదటిసారి మీరు మన ఛానల్ అయినా విజిట్ చేస్తున్నట్లయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి సంబంధించిన బెల్స్ మనం కూడా యాక్టివేషన్ చేసుకోండి, అప్పుడే మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తాయి. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, అప్పుడే మరికొందరు కూడా రీచ్ అవడానికి అయితే ఛాన్స్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక డీటెయిల్స్ నుంచి చూస్తే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఆల్సో అలాగే అప్లై కూడా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది సైడ్లో వచ్చేసి మీకు అప్లై అనేది కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కింద చూస్తే మనకు వచ్చేసి అమెజాన్ మనకి డివైస్ అసోసియేట్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి జాబ్ ఐడి వచ్చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు తమిళనాడు నుంచి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఈ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు ఏ డివైస్ అసోసియేట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎగ్జిక్యూటివ్ టెస్ట్ కేస్ ఇన్స్ట్రక్షన్ అండ్ రిపోర్ట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ డివైస్ అసోసియేట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఎగ్జిక్యూటివ్ అమలు చేయడం కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ మనం అమలు చేసే విధంగా అయితే ఉండాల్సి ఉంది. అది హీ కావచ్చు షీ కావచ్చు అంటే పురుషులైనా సరే మహిళైనా సరే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ అయితే అందించవలసి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అలాగే ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్స్ అలాగే పర్ఫామ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్ట్ బగ్స్ అక్యురేట్లీ అండర్స్టాండ్ టెస్టింగ్ ప్రొసీజర్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ న్యూ బిల్స్ అండ్ రీల్స్. సో ఈ విధంగా మీరు గైడ్ చేస్తూ ఒక డివైస్ అసోసియేట్ అయితే పనిచేయాల్సి ఉంటుంది. సో ఇంకా దీనికి సంబంధించి మెయిన్గా బేసిక్ క్వాలిఫికేషన్ చూడండి, బీఈ కావచ్చు, బీఎస్సీ క్యాండిడేట్స్ లేదా బీటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈసీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ కూడా వచ్చేసి మనకు ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఏదైనా ఫీల్డ్లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అలాగే క్వాంటిటేటివ్ ఫీల్డ్స్ సచ్ యాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ప్రిఫర్డ్ బట్ నాట్ మాండేటరీ. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ప్రిఫర్డ్ అయితే చేస్తారు, బట్ అది ముఖ్యమైతే కాదు అని చెప్పేసి వాళ్ళు మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే వాళ్ళు ప్రిఫరెన్స్ మాత్రమే ఇస్తారు. అలా అని చెప్పేసి మీరు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ చేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి ఎవరైతే బ్యాచులర్ ఇంజనీరింగ్ కావచ్చు, బీఎస్సీ క్యాండిడేట్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు, లేదా బీటెక్ కావచ్చు, ఎంసీఏ ఎంఎస్సీ కావచ్చు, ఐటీఈసీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ బేసిక్ చేసుకుంటారు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవి. సో మనకు ప్యాకేజ్ ఎంత ఉందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఇక్కడ మనకేం మెన్షన్ చేయలేదు. సో అది కూడా అయితే చెప్పట్లేదు ఎంత ప్యాకేజ్ కూడా. సో ఇంకా దీనికి సంబంధించి మనకు ఫ్రెషర్ ఆర్ క్యాండిడేట్ విత్ 0 to 2 years ఆఫ్ క్యూఏ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఇక్కడ 0 to 2 years ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో ఫ్రెషర్ అండ్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బోత్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో కాబట్టి దీనికి సంబంధించి మీకైనా ఫరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసి అమెజాన్ జాబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకున్నాను చెప్పేసి అయితే అనుకుంటాను. సో ఇన్ఫర్మేషన్ కొద్ది వరకు కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే ఉపయోగించుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం అప్పుడు. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.